డివోషనల్ నేమ్ ఇన్ హిస్టరీ. ప్రస్తుతం మనతో ఉన్నారు జ్యోతిష శాస్త్ర పండితులు మరియు వాస్తు నిపుణులు మాడుగుల శివప్రసాద్ గారు. ఎంత మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. ఆశీర్వచనం తల్లి. ఎలా ఉన్నారు? బాగున్నాం తల్లి. గురువు గారు, ఇంట్లో గుమ్మాలు ఏ విధంగా ఉండాలి, ఏ వైపున ఉండాలి? అమ్మా, గుమ్మాలు ఏ విధంగా ఉండాలి అంటే ఇల్లు కట్టే విధానాన్ని బట్టి ఉంటుంది తల్లి. మనము ఉత్తరముఖం పెట్టుకునేటువంటి ఇల్లా లేకపోతే తూర్పుముఖం ఇల్లా అనేది మనం చూసుకొని, ఎక్కడైనా గురుశుక్ర స్థానాల్లో ముఖద్వారము ఉండాలి అని వాస్తు శాస్త్రం యొక్క పద్ధతి. మనం ఏం చేస్తున్నాము అంటే, ఎటైనా ముందు టోటల్గా ఈశాన్యము నార్త్ ఈస్టు అని పెడుతున్నాము. పెట్టడంలో తప్పు లేదు. ఒక ప్రధాన గుమ్మము ముఖద్వారం మాత్రము ఒక విధానంగా కొంచెం పెద్దదై ఉంటుందన్నమాట. కొంచెం మిగతా గుమ్మాలన్నీ కూడా ఎప్పుడు కూడా సరి సంఖ్యలో ఉండటం అనేటువంటిది పద్ధతి. బేసి సంఖ్యలో ఉండకూడదు. అలా గుమ్మాలన్నీ కూడా మిగతావన్నీ కూడా ఒకటే పద్ధతిగానే ఉండాలి. నేను ఒక్కో చోట ఒక్కో రకమైనటువంటి కొలతలతో పెట్టుకుంటాను గుమ్మము అనడానికి లేదు. అన్నీ 6x3 అయితే 6x3, లేదంటే 6x4 అయితే 6x4, లేదు 7 ఫీటు అలా పెట్టుకుంటున్నామంటే అలా పెట్టడము. ఆ సందర్భాన్ని బట్టి, ఆ కట్టేటువంటి ఇంటిని బట్టి, ఇంటి ఎత్తును దాన్ని బట్టి చూసి చేసేటువంటి విధానం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అందుకని ముఖద్వారం ఒకటే పెద్దది పెడతాం మనం ఎప్పుడు కూడా. అటువైపు ఇటువైపు ఇప్పుడంతా కొత్తగా నిజానికమ్మా గమనించాల్సింది ఒకటి, ఎప్పుడూ కూడా ముఖద్వారానికి అటువైపు ఇటువైపు కిటికీలు అనేటివి ఉంటాయి. ఆ కిటికీలు ఎప్పుడూ కూడా ఇలా పొడవుగా పెట్టడం అనేటువంటిది నిజంగా కూడా తప్పు. ఇలా వెడల్పుగా ఉండాలి, హైట్ తక్కువ ఉండాలి. అలా ఉండేటువంటి ఇళ్ళ యొక్క శోభ బాగుంటుంది. ఇంటి పక్కనే ఏం చేస్తున్నామంటే, అంటే ఫిక్స్డ్గా పెట్టి గ్లాస్ పెట్టి తలుపు తెరిచేటప్పుడు బయట ఎవరు వచ్చినారో చూడటానికి అనేటువంటి ఒక వసతి కోసము కావచ్చు, దేనికైనా కావచ్చు. ముఖద్వారం పక్కనే ఒకవైపు మాత్రమే ఒకటి విండో ఒకటి పొడవుగా పెడుతూ ఉంటారు సహజంగా, కాస్త వరకు కింద లేకోకుండా. అలా అవకతవకలుగా చేయకూడదు. మరి అంటే వాళ్ళ సౌకర్యం కోసం ఏదో చేస్తుంటారు. కొంచెం అటువైపు ఇటువైపు ఉన్నప్పుడు అటువైపు కూడా తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. అటువైపు ఏమవుతుందంటే పూర్తి లాస్ట్కు పెట్టుంటారు కాబట్టి డోరు, ఈ పక్క మాత్రం ఖాళీ ఉంది కదా కొంచెం ఉండని, మనం తెరిచి చూడడానికి ఎవరు వచ్చినారో తెరిచి చూడాలి అనేటువంటి అభిప్రాయంతో కాస్త పెడుతూ ఉంటారు ఇలాంటివి. అలాంటివి ఒంటి కిటికీ ఒక డోరు పెట్టినప్పుడు రెండు కిటికీలు ఉండాలి అటువైపు ఇటువైపు. ఇటువైపు మాత్రమే పెట్టి అటువైపు పెట్టకుండా ఉంటూ ఉంటారు. అది కొంచెం దానివల్ల ఇంట్లో ఉండేటువంటి వాళ్లకు నిరంతరము ఏదో, ఇల్లు చాలా బాగుంటుంది, ఇల్లు మాత్రము చాలా అంటే చాలా యోగంగానే ఉంటుంది. మిగతా ఎంత వాస్తురీత్యాన్న కరెక్ట్గా కట్టిండనియండి. వాళ్ళు ఏం చెప్తారు వాస్తురీత్యా అంటే, ఆగ్నేయంలో వంటగది, ఈశాన్యంలో దేవుడు, మరి నైరుతిలో మాస్టర్ బెడ్రూము, వాయువ్యంలో చిల్డ్రన్స్ బెడ్రూము అని కడతారు. తర్వాత ఒకవేళ ఒక ఇండిపెండెంట్ హౌసే అనుకోండి, ఎక్కడో కొంచెం ఊరి బయట కట్టారు అమ్ముతున్నారు అన్నప్పుడు చుట్టూ కాస్త నడవటానికి కూడా ఏదో నిడివి ఉండేట్టుగా కడతారు, తప్పులేదు. కానీ ముఖద్వారానికి వచ్చేటప్పటికి ఇలా చేస్తుంటారు. ఇలా చేసినటువంటి వాళ్ళ ఇళ్ళల్లో ఉండేటువంటిది ఏమిటంటే, ఏదో ఒక తీరని సమస్య, ఏదో ఒకటి, పిల్లలకు బాగలేకపోవడమో, లేకుంటే ఆ ఇంట్లో స్త్రీమూర్తికి బాగలేకపోవటమో, లేదు వచ్చినటువంటి డబ్బు ఏది మిగలకుండా పోయి మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటివి ఏవేవో ఉంటాయి. ఏదో ఒక రకమైనటువంటి మనశ్శాంతికి మాత్రం, మనశ్శాంతి లేకుండా అశాంతికి దానికి గుర్తుగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అందుకని వాటిని చూసి జాగ్రత్తగా ముఖద్వారాలు, మామూలు ముఖద్వారం దగ్గర మాత్రం రెండు అటువైపు ఇటువైపు పెట్టేట్టుగా చేసుకొని, లేదు మనము మిగతావన్నీ ఒకటే రకమైనటువంటి ఇవిగానే ఉండేట్టుగా ఉండాలి. అవి సరిసంఖ్యగా ఉంటే ఆ ఇల్లు యశోవృద్ధి.